డిఎఫ్ఎన్ఎన్స్ అందులో బాగున్నారనుకుంటున్నాను కొంచెం టెన్షన్లో ప్యానిక్లో ఉండుంటారు అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇవన్నీ సరి అవుతాయి దీనికి ఏంటి కారణాలు మన శుభాకాయను ఎందుకు కొంచెం డౌన్ అయింది అన్న కారణాలు మీకు చెప్తాను చూడండి నా కైండ్ రిక్వెస్ట్ ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా విషయాలు మీకు చెప్తాను ఏ న్యూ వేల్ ఈజ్ బాండ్ శుభా అండ్ న్యూ వేల్ బైస్ హండ్రెడ్ అండ్ సెవెంటీ బిలియన్ శుభా కాయిన్స్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎన్ని కాయిన్స్ కొనుంటారు ఏంటి కదా ఈ వేల్స్ ఎంటర్ అయ్యారంటే నాకు వీళ్ళు మార్కెట్ని పైకి తీసుకెళ్లగలరు కిందకి తీసుకెళ్లరు పంపు చేయగలరు టూ చేయగలరు అదే వీళ్ళు చేసేది అట్లాగే సంపాదిస్తారు ఇంకా వీళ్ళ గురించి మీకు చాలా విషయాలు చెప్తాను ఒక చేప పెద్దదవ్వాలంటే చాలా చిన్న చేపలు మింగాలి అట్లాంటి కథ ఇది ఇదేంటంటే వాళ్ళు ఎదగడానికి కోసం మనలాంటి మిడిల్ క్లాసు చిన్న ఇన్వెస్టర్స్ని ఇరికిస్తారు వీళ్ళు ఈ ఇరికించి దీంట్లో లాభాలు పొందుతారు ఇది ఈ మార్కెట్ వరకుని కాదు ఇది షేర్ మార్కెట్లో ఉంది క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఉంది ఇది ఆల్ ఓవర్ వరల్డ్ వీళ్ళు ఉన్నారు అమెరికాలో ఎక్కువ వీళ్ళు వీళ్ళు గబగబా కొంటారు గబగబా అమ్మేస్తారు గబగబా అమ్మి కొని బాగా పైకి తీసుకెళ్తారు సడన్గా ఒక పాయింట్ రివర్స్ చేస్తారు గబగబా సెల్ చేసుకుంటూ ప్రాఫిట్లు బుక్ చేసుకుంటూ వస్తారు ఆ గబగబా పైకి వెళ్తుందని చెప్పి మన అంటున్న అందరూ తొందరపడి ఏదో పెరుగుతుందని గబగబా ఇన్వెస్ట్ చేస్తాం ఆ ఇన్వెస్ట్మెంటు కొంచెం బాగా ఉందంటే కొంచెం వెయిట్ చేసి వెయిట్ చేసి తీసుకెళ్తారు పైకి సడన్గా అక్కడి నుంచి ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకుని బాగా డౌన్కి తీసుకొట్టుకుంటారు ఇదే వీళ్ళు రెగ్యులర్గా చేసే పని వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు అమెరికాలో ఎక్కువ వీళ్ళు చేసేది ఇటువంటి పనిలే చేస్తుంటారు అమెరికా నుంచి వాళ్ళు ఇండియా వచ్చి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత సంపాదిస్తుంటారో చూడండి దీన్నే కరెక్షన్ అంటారు నా ఉద్దేశంలో నేను చూసిన దాంట్లో ఇది చాలా చిన్న కరెక్షన్ ఇటువంటివి చాలా పెద్ద పెద్ద జరుగుతుంటాయి అందులో పర్టికులర్గా క్రిప్టో కరెన్సీ మార్కెట్లో చాలా చేస్తుంటారు పైకి కిందకి ప్రాఫిట్ బుక్ చేయటం మళ్ళీ కొనటం కింద బాటమ్కి తీసుకొచ్చి కొనటం ఇటువంటి బాగా చేస్తుంటారు అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి ఇప్పుడు మన అయిన కాయిన్ ఇంత ఒడిదొడుగులుగా మార్కెట్ డౌన్లో ఉన్నా కూడా మన శిబాకాయను లో పాయింటు త్రీ థౌజండ్ జీరో జీరో త్రీ త్రీ డబల్ జీరో దగ్గరికి వచ్చి ఆగి కొంచెం పైకి అక్కడ ఆగి ఉంది నాలు ఎకరకాలం జీరో జీరో టూ సెవెన్ డబల్ జీరో దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కొంచెం ఇంకొంచెం కిందకు రావచ్చు వచ్చినా రావచ్చు కానీ మళ్ళీ ఒక స్వింగ్ తీసుకుంటుంది ఆ స్వింగ్ ఎన్ని రోజుల్లో తీసుకుంటుంది ఎప్పటిలోపు తీసుకుంటుంది అనేది అంత తొందరగా చెప్పలేము కనీసం ఒక వన్ వీక్లో తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్లో తీసుకోవచ్చు వన్ వీక్లో తీసుకోవచ్చు అనడానికి ఒక కారణం ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ హాలిడే సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంచుమించు ఈ పీరియడ్ నుంచి మీకు చెప్పాను కదా నిన్న వీడియోలో నవంబర్ ఇరవై ఐదో తారీఖు థ్యాంక్స్ గివింగ్ డేని మన రైతుల పండగ ఒకటి ఉంది పెద్ద పండగ వాళ్ళకి మన సంక్రాంతి పండగ ఎట్లాగో అటువంటి పండుగ అది వాళ్ళకి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇదంతా కూడా ఈ పీరియడ్ అంతా కూడా షాపింగ్లు చేసుకోవటం ఇవి ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ మంత్ క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఈ హాలిడే పీరియడ్ ఉండటం వల్ల కొంచెం మంత్ ఎండ్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి కానీ తొందరపడి ఎవరు కూడా పానిక్ అవ్వద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ పానిక్ అయ్యి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవద్దు ఇది చాలా మంచి కాయిను శిబా కాయిన్ చాలా బలమైన కాయిను ఎందుకంటే నేను ఎప్పుడైతే వారం రోజుల నుంచి ఆ జీరో జీరో ఫోర్ జీరో దగ్గర ఆగి ఉందో అక్కడి నుంచి పడకుండా స్టడీగా ఉందో అక్కడే ఆ కాయిన్ స్ట్రెంగ్త్ ఏంటనేది తెలుస్తుంది కాబట్టి మీ అందరికీ అడ్వైస్ చేసే సిన్సియర్ అడ్వైసు మీరు కప్పుకుని తొందరపడి భయపడి అమ్ముకోబోకండి హోల్డ్ చేయండి ఏమి అవ్వదు పెరుగుద్ది డెఫినెట్గా మీకు లాభాలు తెచ్చి పెడుతుంది ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా కొంచెం పై రేట్లో కొని ఉంటే ప్రస్తుతం దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు కొంచెం కిందకు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోవడం బెటరు నా లెక్క ప్రకారం త్రీ జీరో జీరో త్రీ జీరో దగ్గరికి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అంతకుమించి కింద ఒక స్ట్రాంగ్ సపోర్టు జీరో జీరో టూ సెవెన్ దగ్గర ఉంది కాబట్టి త్రీ త్రీ జీరో దగ్గర చూసుకోండి ఎవరైనా కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి మండే వరకు వెయిట్ చేయండి మండే ఈవినింగ్ ఏంటనేది మనం టోటల్ పిక్చర్ తెలుస్తుంది అప్పుడు మనం దాని ఫర్దర్గా ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏంటనేది మీకు అన్ని వివరాలు చెప్తాను రేపు ఎనుండు అన్ని డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను నా వీడియోలన్నీ చూస్తూ ఉండండి మీరు మీకు అంత ఇన్ఫర్మేషన్ చెప్తానే ఉంటాను నేను ఇది మన బిట్కాయిన్తో కంపేర్ చేసుకుంటే ఈ కరెక్షన్లో బిట్కాయిన్ పదివేల డాలర్లు కరెక్ట్ అయి పది పన్నెండు వేల డాలర్లు కరెక్ట్ అయి కిందకు వచ్చింది డెబ్బై వేల డాలర్లకి వెళ్ళిన కాయిన్ ఇప్పుడు యాభై ఎనిమిది యాభై ఏడు దగ్గర యాభై ఏడు వేల డైలర్ డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇక రేపు ఎల్లుండు ఎట్లా ఉంటుందనేది తెలియదు కానీ ఎంతైనా బిట్కాయిన్ బిట్కాయిన్ యథీరియము సులానా కూడా కొంచెం తగ్గుతున్నాయి ఎన్ని రోజులు ఇట్లా ట్రెండ్ ఉంటుంది ఇప్పుడు మనకి శని ఆదివారాలు వస్తున్నాయి హాలిడేస్ కొంచెం అందంగానే ఉంటుంది దాని తర్వాత ట్యాంక్స్ గివింగ్ డే హాలిడే ఒకటి వస్తుంది అమెరికన్ మార్కెట్స్లో దాని ట్రెండ్ని బట్టి మన ఈ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం స్పీడ్గా ఉండకపోవచ్చు అందుకని నేను నా ఉద్దేశ ప్రకారం ఒక పదిహేను రోజులు ఈ ఈ రేంజ్లోనే ఈ త్రీ జీరో దగ్గర నుంచి సెవెన్ జీరో వరకు మధ్యలోనే సెవెన్ జీరో ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుద్ది మధ్యలో ఏదైనా పెద్ద పంపు తీసుకుంటే జీరో జీరో ఎయిట్ టూ డబుల్ జీరో దాటిందంటే క్రాస్ చేసిందంటే పైకి వెళ్తానికి ఛాన్స్ ఉంది ఈ లోపు ఏమన్నా మంచి గుడ్ న్యూస్లో ఏమన్నా వస్తే పైకి వెళ్ళే అవకాశం ఉంది ఈ కాకపోతే ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్తున్నది ఓపెన్గా ఈ డిసెంబర్ నెల ప్రారంభమైందంటే ఇంకా క్రిస్మస్ హాలిడేస్ బిజీలో పడిపోతారు ఈ అమెరికన్స్ ఈ మార్కెట్ల మీద ఈ మార్కెట్ అని కాదు ఆల్ ఓవర్ వరల్డ్ షేర్ మార్కెట్లు ఉండే కమ్యూనిటీ మార్కెట్ కాని ఉండే అన్ని మార్కెట్లు చాలా డల్గా ఉంటాయి ఎందుకంటే ఎవరు బయర్స్ అమెరికన్స్ ఎక్కువ బయ్యంగ్ సెల్లింగ్ ఏం చేయరు అంత షాపింగ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఆ క్రిస్మస్ని సెలబ్రేషన్ చేసుకోవడంలో బాగా మునిగిపోయి ఉంటారు దాంట్లోనే ఉండిపోతారు బాగా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం మన శివాయింది క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం ఎట్లా ఉందని స్టడీగా ఉందా ఎట్లా ఉంది అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా ఏంటి అనేది చూద్దాం ఎంత అప్ అండ్ డౌన్స్ అయినాయి డెఫినెట్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నిన్న కొంచెం డౌన్ అయింది కనుక మార్కెట్ ఎంతవరకు రెడ్కి వెళ్ళింది ఎంతవరకు గ్రీన్స్ ఉన్నాయి కాకపోతే ఒక్క విషయం ఏంటంటే మిగతా కాయిన్స్తో కంపేర్ చేస్తే మన శివ కాయిన్ కిందకి రావటం అన్నది చాలా తక్కువగా నాకు కనిపిస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే అందరితో షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి నాకు అది చాలా ముఖ్యం సబ్స్క్రైబ్ చేయండి చాలా ఉపయోగపడుతుంది నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను చూడండి చూసి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్లో ఛార్జ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో